Hi students, welcome to Bhaskar's Biology. This video, ncert 2024 neat exam point of view, out of ncert syllabus ayithe matram manaki konni raavadam jarigindi. Out of ncert lo konni families ayithe unnai, so aa families lo already rendu families ayithe manam explain cheyadam jarigindi. Third family and out of ncert 2024 neat exam ki ayithe matram ee family kuda untundi. Aa family entante Malvaceae. So Malvaceae ante hibiscus manam cheppukochu, idaithe mandar anukunnam, mandar anedi ee family chentundi. సో ఈ మాల్వేసి ఫ్యామిలీ నుంచి అయితే మొత్తం కంప్లీట్గా వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఏంటంటే టోటల్గా ఇందులో ఉన్న జెనీరా ఏంటంటే 246 అంటే 246 జీనస్లు అయితే మీకు ఇందులో ఉన్నాయి. అలాగే స్పీసెస్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి అంటే 4225 స్పీసెస్ అయితే మాత్రం ఈ ఫ్యామిలీలో ఉండడం జరుగుతుంది. ఇవి కాస్మోపాలిటన్ అంటే మాక్సిమం వరల్డ్ వైడ్ అన్ని చోట్ల మాత్రం ఇవి డిస్ట్రిబ్యూట్ అయినాయి. మొత్తం అటు అన్ని అంటే అన్ని రకాల రీజన్స్ లో కూడా ఇవి గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ, ట్రాపిక్ రీజన్స్ లో అయితే ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాబిటేట్ వచ్చేసరికి ఇందులో మనకి ఇవన్నీ కూడా మాక్సిమం ఎక్కువ మీసోఫైట్స్ ఉంటాయి. సో మీసోఫైటిక్ అంటే అర్థం ఏంటంటే మాక్సిమం మన ప్లాంట్స్ అంటే హ్యాబిటేట్ బేస్ చేసుకుని త్రీ టైప్స్ చెప్తాం. జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్. జీరోఫైట్స్ అనేవి డెజర్ట్ అంటే వాటర్ స్ట్రెస్ ఉన్నటువంటి కండిషన్స్ లో గ్రో అయ్యే వాటిని జీరోఫైట్స్ అంటాము. వాటర్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ అంటే వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో వాటర్ లో ఉన్నటువంటి వాటిని మనం హైడ్రోఫైట్స్ అంటాము. మీసోఫైట్స్ అనేవి మనకి ల్యాండ్ ప్లాంట్స్ కింద చెప్తూ రకంగాను. సో ఈ రకంగా మనకంటే హ్యాబిటేట్ పాయింట్ ఆఫ్ ఇందులో కూడా మాక్సిమం మీసోఫైటిక్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసరికి ఇందులో హెర్బ్స్ ఉన్నాయి, స్ట్రబ్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. సో త్రీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇందులో కనిపిస్తుంటాయి. సో హెర్బ్స్ అంటే చిన్నవి, స్ట్రబ్స్ అంటే మీడియం ఉంటాయి, ట్రీస్ అంటే పెద్దగా ఉన్నటువంటి ఈ త్రీ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్ కూడా ఇందులో కనిపిస్తూ జరుగుతుంది. ఇది మాల్వేసీ ఫ్యామిలీలో. సో నెక్స్ట్ రూట్ సిస్టమ్ వచ్చేసరికి డైకాట్ ఫ్యామిలీ కాబట్టి అంటే డైకాట్ కాబట్టి ఇది ఏమవుతుందంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది రూట్ సిస్టమ్ సంబంధించి మరి స్టెమ్ సంబంధించి వచ్చేసరికి అంటే హెర్బేసియస్, వుడి. సో హెర్బేసియస్ ఫామ్ లో ఉంటుంది. హెర్బేసియస్ కొద్దిగా సాఫ్ట్ గా గ్రీనిష్ గా ఉన్న హెర్బేసియస్ అంటాము. అలాగే వుడ్డి అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి వుడ్డి అంటే ఈ రెండింటిలో ఏ ఫామ్ లో ఉంటాయి. కొన్ని ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని ప్లాంట్స్ హెర్బేసియస్ ఫామ్ లో ఉంటాయి, కొన్ని వుడ్డి ఫామ్ లో ఉంటాయి. నెక్స్ట్ బ్రాంచెస్, బ్రాంచెస్ అనేది స్టెమ్ పైన అయితే ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఎరిక్ట్ ఫామ్ లో ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ నుంచి స్ట్రైట్ గా పైకి అయితే పెరగడం జరుగుతుంది. ఇందులో మనకి ఈ ప్రోస్టేట్ ఫామ్ అటువంటివి కూడా, క్రేపర్స్ అటువంటివి కూడా మాక్సిమం ఉండవు. సో ఇది స్టెమ్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ లీవ్స్ కి వచ్చేసరికి లీవ్స్ అన్ని కూడా మాక్సిమం సింపుల్ లీవ్స్ ఉంటాయి. సో ఉంటే మనకి ఏంటంటే పామెట్లీ, కాంపౌండ్ లీవ్ కూడా అక్కడ మనకి కనిపించవచ్చు. సో దీంతో పాటు ఇందులో ఉన్నటువంటి ఆల్టర్నేట్, సో ఫిల్లోటాక్సిక్ వచ్చేసరికి ఆల్టర్నేట్ అంటే ప్రతి నోడ్ నుంచి ఒక సింగిల్ లీఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది ఆల్టర్నేట్ ఫామ్ లో, ఒకటి ఒకటి ఇలా మనకి ఆల్టర్నేట్ గాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే స్టిప్యులేట్స్, స్టిప్యులస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి పెటియోలోట్స్, పెటియోల్స్ కూడా ఉండడం జరుగుతుంది. పెటియోల్ అంటే, సో ఈ రెండు కూడా మనకి లీవ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది దీనికి లీవ్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసరికి ఇన్ఫ్లోరసెన్స్ మనకి సొలిటరీ, ఇది ఆక్సిలరీ నుంచి టెర్మినల్ నుంచి అంటే సొలిటరీ అంటే మనకి అంటే సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో వస్తుంది, సింగిల్ ఫ్లవర్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ అక్కడ మనకి ప్యానికిల్స్ కూడా, ప్యానికిల్ కూడా కిందలో కనిపించడం జరుగుతుంది. ఇది ఇన్ఫ్లోరసెన్స్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫ్లవర్ కి వచ్చేసరికి ఫ్లవర్ వచ్చేటువంటి బ్రాక్టియల్ బ్రాక్స్ ఉంటాయి, అలాగే బ్రాక్టియోలైట్ బ్రాక్ తో పాటు బ్రాక్టియోలైట్. బ్రాక్టియట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఫ్లవర్ ఇక్కడ ఎక్కడైతే అటాచ్ అవుతుందో బ్రాంచ్ కానీ స్టెమ్ కానీ అక్కడ మనకు చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని మనం బ్రాక్ట్ అంటాము. అలాగే దీనిపైన ఫ్లవర్ కి బ్రాక్ కి మధ్యలో మనకి ఏదైతే మనకి పెన్సిల్ ఉందో పెన్సిల్ పైన కూడా మళ్ళీ అవుతుంది చిన్న చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయి, వీటిని మనం బ్రాక్టియోలైట్స్ అంటాం. అలాగే దీనిలో బ్రాక్ట్ ఉంటాయి, బ్రాక్టియోలైట్ ఉంటుంది, కాబట్టి రెండు ఉంటాయి కాబట్టి బ్రాక్టియట్, బ్రాక్టియోలైట్ కూడా జరిగింది. నెక్స్ట్ బైసెక్సువల్ మేల్ ఫీమేల్ రెండు రిప్రొడక్టివ్ పార్ట్ కూడా మనకు ఒకే ఫ్లవర్ లో కనిపిస్తాయి కాబట్టి అంటే అండిసెమ్ గైన్ఫ్ రెండు ఒకే ఫ్లవర్ ఉంటాయి కాబట్టి మనం బైసెక్సువల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎక్టినోమార్ఫిక్ అంటే ఫ్లవర్ ని సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని ఎలా కట్ చేసినా టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. సో అటువంటి అంటే రేడియల్ సిమెట్రీ ఒక రకంగా ఇది మనం ఎక్టినోమార్ఫిక్ అంటాం. నెక్స్ట్ హైపోగైనస్, హైపోగైనస్ అంటే ఓవర్ అనేది ఏంటంటే పైన ఉంది అంటే తలమాస్ పైన రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ కూడా బేస్ ఉంటుంది అంటే సుపీరియర్ ఓవర్ అంటే ఒక రకంగా. సో ఈ రకంగా ఉన్నదాన్ని మనం ఏంటంటే హైపోగైనస్ ఫ్లవర్ అంటాము. నెక్స్ట్ చూడండి పెంటామీర్స్ అంటే 5-5 కింద అయితే మాత్రం ఇవన్నీ డివైడ్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ఉంటుంది ఫ్లవర్ లో ఉన్నటువంటి సెపల్స్, పెటల్స్, అలాగే మనకి స్టెమెన్స్, కార్పల్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఫ్లవర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఫ్లవర్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇందులో ఫ్లవర్ లో కేలిక్స్ తీసుకుంటే కేలిక్స్ ఉన్న మెంబర్స్ మనం ఏంటంటే సెపల్స్ అంటాము. సెపల్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి, 5 సెపల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి గ్యామో సెపల్స్, గ్యామో సెపల్స్ అన్ని కూడా ఫ్యూజ్ అయ్యి ఉండడం జరుగుతుంది. గ్యామో సెపల్స్ అనేది అన్ని కూడా ఒకదానికి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఎస్టిమేషన్ వస్తుంది, వాల్యుయేట్ ఎస్టిమేషన్ కనిపిస్తుంది.
నెక్స్ట్ కొరలోకి వచ్చేసరికి కొరలో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న మెంబర్ అంటే కొరలో ఉన్న మెంబర్స్ మనం పెటల్స్ అంటాం. పెటల్స్ 5 ఉంటాయి గుర్తుపెట్టుకొని. ఇవి మనకి పాలీ పెటల్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూజ్ అయి ఉన్నది ఫ్యూజ్ ఫ్రీగా ఉన్నది జరుగుతుంది పాలీ పెటల్స్ అంటాము. నెక్స్ట్ ఇందులో ఉన్నది ట్విస్టెడ్ ఎస్టివేషన్ ఉంటుంది. సో ఇది ముందు కేలిక్స్ లో మనకి ఏముంది వాల్వేట్ ఎస్టివేషన్ ఉంటుంది, ఇందులో మనకి ట్విస్టెడ్ వాల్వేట్ అంటే సో 5 కూడా ఏవో ఒకదాని కూడా ఏవో దగ్గర దగ్గరగా ఉండడం జరుగుతుంది. 1, 2, 3 ఇలా 5 కూడా 1, 2, 3, 4, 5 అలాగే ట్విస్టెడ్ వచ్చేసరికి అవుతుంది ఒకదాని కూడా ఓవర్ ల్యాప్ అవుతుంది. ఇది దీనికి ఓవర్ ల్యాప్, దీని ఇది ఓవర్ ల్యాప్ చేస్తుంది, ఇలా ఓవర్ ల్యాప్ అవుతుంటాయి, ఇలా ఓవర్ ల్యాప్ అవుతున్నాం అని ట్విస్టెడ్ ఎస్టివేషన్ అంటాం. సో ఇది యాండిసియం గైనిసియం, అదే మనకి ఫ్లోరల్ ఫార్ములా ఫ్లోరల్ డైగ్రామ్ ఏంటంది మనం నెక్స్ట్ వీడియో అయితే మాత్రం చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో తెలుపుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.